అశేషాంధ్రులు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి తెచ్చి కూటమికి అధికారం ఇచ్చి రెండు నెలలు కూడా కాలేదు ప్రతిరోజు ప్రభుత్వానికి బురద వైకాపా వైకాపాతంతో దాన్ని కడుక్కోవడం చంద్రబాబు సర్కార్ వంతుగా మారింది తన సొంత మీడియాలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వదులుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నంలో జగన్ పరివారం బిజీ బిజీగా ఉంది భూతాన్ని సీసాలో బంధించి బిరడా బిగించి నెలలో పాతేసినట్లుగా ప్రజలు తీర్పిచ్చినా ఆ పార్టీ అభూత కల్పనలు ఆగట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నడ్డి మెరక్కొట్టే ఫలితాలు ఎందుకు వచ్చాయి శిఖరాగ్రం నుంచి పాతాళానికి ఎందుకు పడిపోయాం అనే ఆత్మ పరిశీలన వైసీపీ చేసుకుంటోందా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఏ రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు పోతుల బాలకోటయ్య గారు దళిత బహుజన ఉద్యమ నాయకులు రాజేష్ గారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బండకేసి బాధినట్లుగా తీర్పిచ్చారు దాని నుంచి ఆ పార్టీ ఏవైనా గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందంటారా వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆ ఎన్నికల్లో నెగ్గినా ఓడినా ఆ ఫలితాల మీద సమీక్షించి తీరాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని కొనసాగించాలి కొనసాగించాలి అనుకునే ఏ రాజకీయ పక్షం అయినా కూడా ఆ విధానాన్ని అనుసరిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ అంశాలు మనకు అంతటి గెలుపుకి దోహదం చేశాయి ప్రజలు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి మనకు అంతటి ఘన విజయం కట్టబెట్టారు ఐదు సంవత్సరాల పాలన ప్రజలకు అందించిన తర్వాత ఈ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి ఎదురు కావడానికి దారితీసిన పరిస్థితులేంటి ప్రజలలో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో మేమేమి ఉంటామని చెప్పని కల్పించిన నమ్మకం ఐదు సంవత్సరాలకే ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయాం అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి మనం ఎక్కడ ప్రజల నుంచి దూరం జరిగాము అనే అంశాన్ని మాత్రంగా విశ్లేషించుకోకుండా తమ ఓటమికి ఈవీఎంలు సాకుగానో తమ ఓటమికి తాము పథకాలు అందించిన ప్రజలు వాళ్ళ కృతజ్ఞత వ్యక్తం చేయకపోవడం కారణంగానూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్లోనే ఆయన భావ వ్యక్తీకరణ చూసాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా జరిగిన ఓటమిని ఎదురైన ఓటమిని ప్రజలిచ్చిన తీర్పుని గుర్తించడానికి గౌరవించడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం ఆయన నేను చాలా అద్భుతమైన పరిపాలన అందించున్నా ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకోలేకపోయారు ప్రజలు విశ్వాసఘాతకులుగా మారారు అని చెప్పని ప్రజలను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు లేదు అని అంటే ఏ ఈవీఎంలు అయితే రెండు వేల పంతొమ్మిది నాడు తనకి విజయాన్ని కట్టబెట్టాయో అదే ఈవీఎం ఈ రోజు స్వాగత చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే తాను నెగ్గితే అది ఈవీఎంలు సక్రమంగా పనిచేసినట్టు తాను ఓడితే ఈవీఎంలో లోపాలు ఉన్నట్టుగా ప్రజలలో ఒక భావాన్ని చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఎక్కడ ఏ పొరపాట్లు జరిగినాయి అనేది వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతా ఉంది ఇవాళ నిత్యం ప్రజలతో మమేకం అయి ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈ ఎదురైన ఓటం తర్వాత ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో మీడియాలోకి వచ్చి వైసీపీ అధినేతకి ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఎవరెవరి కారణంగా శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య యంత్రం పెరిగింది ప్రజలకి శ్రేణులకు మధ్య యంత్రం పెరిగింది అనే అంశాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు జక్కంపుడు రాజాగారి గతంలో తెలియజేయడం జరిగింది అయినా సరే వాళ్ళ పార్టీ నాయకుల నుంచి వస్తున్న భావాన్ని కూడా గుర్తించడానికి కూడా గారు లేరు బాలకోటయ్య గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని వేధించిన నాటి వైసీపీ నాయకుల్ని అధికారుల్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపేక్షిస్తోందని గట్టి చర్యలు తీసుకోవట్లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి జగన్ మాత్రం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారు ఒక ఉద్యమకారుడిగా మీ పరిశీలన అంటే గత ప్రభుత్వం చేసిన పాపాలు గత ప్రభుత్వం చేసిన నేరాలు గత ప్రభుత్వం చేసిన శాపాలు వాటి నుంచి ప్రజలు విముక్తిని కోరుతున్నారు దానిలో కూటమి ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవటం లేదు అనే ఒక అంశం అయితే పెద్ద ఎత్తున చర్చకుంది నిజానికి ఏ ప్రభుత్వం మారినా సాధారణంగా కొత్త ప్రభుత్వంలో ప్రజలు ఏమడుగుతారంటే మాకు సంక్షేమ పథకాలు పూర్తిగా అందలేదు లేదా మమ్మల్ని కనుమరుగు చేశారు మమ్మల్ని తొలగించారు మాకు ఒక రూపాయి రాలేదు ఒక అర్ధ రాలేదని అడుగుతారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఏమొస్తున్నాయి మా భూములు ఆక్రమించారు మా మీద దౌర్జన్యాలు చేశారు వందల మందిగా వేలాది మంది రైతులు అర్జీలు పట్టుకొని వచ్చేస్తున్నారు ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి ఇటు పరిష్కారాలు ప్రజలు ఆశించడంలో తప్పలేదు అలాగనే అసలు ఈ ప్రభుత్వం ఓడిపోయింది మీరు బండ కేసి బాధినట్టుగా మాట్లాడుతున్నారు అసలు బండతోనే బాధారు ఈ ప్రభుత్వాన్ని బాధి 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 పదకొండు గుర్చోబెట్టారు పెట్టారు అంటే ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఒక ఊపిరి ఆడని పరిస్థితి బతుకుతామో సస్తామో ఉంటామో ఉండమో తింటామో తినమో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాజధాని విశాఖ ఉక్కు ఇవన్నీ ఏ సామాజిక వర్గాన్ని వదల్లా అంగన్వాడీలు ఆశా వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేక ఉద్యోగస్తులు అందరినీ ప్రభుత్వం బండకేసి బాధపట్టే అన్ని సామాజిక వర్గాలు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని బండకేసి బాధి మరి వీటి నుంచి ఉపశమనం కోరుతున్నారు ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు మా డాక్టర్ సుధాకర్ తీసుకోండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తీసుకొని వజీరా తీసుకొని అబ్దుల్ సలాం తీసుకొని నంద్యాల నాగమ్మ పురువేంద్రుల మహాలక్ష్మి అంగన్వాడి నౌకానమ్మ అమర్నాథ్ ఇలాంటి ఘాతుకాలు మొత్తం మీద కూడా మరి ఆ కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశామా చెయ్యలేదా వాళ్ళు ఏం కోరుతున్నారు లేదా ఈ భూములు పోయిన వాళ్ళకి ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ రోజున ప్రభుత్వం అభివృద్ధి యొక్క అభివృద్ధి శరవేగంగా చెయ్యాలి పరిశ్రమలు తేవాలి అమరావతి నిలబెట్టాలి పోలవరం పూర్తి చేయాలి పరిశ్రమ తీసుకురావాలి ఓకే కాదని మేము అన్నాం కానీ ప్రభుత్వం చేసిన కాలం మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రజలు కోరుతున్న మాట మాత్రం యథార్థం రాజేష్ గారు ఇందాక మీరు ప్రస్తావించినట్లు గతంలో తమకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడేమో ఈవీఎంలను జగన్ ప్రశంసించి ఇప్పుడు చిత్తుగా ఓడిపోతేనేమో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడం దీని గురించి మీకేం అనిపిస్తుంది సార్ ఏ కారణం వల్ల మనం ఓడామో అనేది ఆయన సమీక్షించుకోవడానికి సిద్ధపడకుండా చాలా ఈజీగా ఈవీఎంలో స్వాగతం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి ఏం చెప్తా ఉన్నారు కొంతమంది అభ్యర్థులు బెల్లాన చంద్రశేఖర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వంటి వాళ్లు ఈవీఎంల మీద ఫిర్యాదులు చేస్తున్నారు ఆ ఫిర్యాదులు చేసిన నాయకుల్ని అధికారులు ఎలక్షన్ కమిషన్ అధికారులు మీ ఫిర్యాదులు వాపస్ తీసుకోండి అని చెప్పని ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేసి ఆ తప్పుని ప్రశ్నించిన తమ పార్టీ నాయకుల దగ్గర ప్రాధాయపడుతున్నారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా సత్యదూరమైన వాస్తవం ఎందుకంటే నిజంగానే ఈవీఎంను ట్యాంపర్ చేయడానికి ఆస్కారమే ఉండున్నట్టయితే అది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఇంత ఇంకెంత సాధ్యమై ఉండాలి నిజంగానే నరేంద్ర మోడీ గారి చేతిలో అటువంటి అవకాశమే ఉండున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలాగా లాగా వాళ్లకే కూటమిలోని పక్షాల మీద ఆధారపడని సంకేపాలని వాళ్లే దక్కించుకొని ఉండేవాళ్ళు కదా ఇవాళ వాళ్ళు ఎందుకు రెండు వందల నలభై స్థానాలకు పరిమితం అవుతారు కనీస మాత్రపు ఈ విచక్షణ ఈ ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించిన వైసీపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్నికల సంఘాన్ని ఏదైనా ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉండుంటే అది కేంద్రంలో పెద్దలకు ఆస్కారం ఉంటుంది అటువంటి ఆస్కారం గనక అవకాశం గన వాళ్ళ చేతిలో ఉండనట్టయితే రెండు వందల నలభై స్థానాలకు పరిమితం అయ్యి ఇవాళ కూటంలోని పక్షాల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఎందుకు తెచ్చుకుంటుంది కాబట్టి అక్కడ పారదర్శకంగా ప్రజలిచ్చిన తీర్పు అనేది స్పష్టమవుతా ఉంది వైసీపీ పార్టీ నెగ్గిన్నాడు వైసీపీ పార్టీ పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు నాడు చాలా ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పుగా వాళ్ళు దాన్ని కొనియాడుతూ వచ్చారు అదే ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒక రకంగా అసలు ఎన్నికలలో అరాచకాల గురించి ప్రస్తావించే నైతికత వైసీపీ పార్టీ కుందా స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా నిర్వహించారనేది అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే అందులో ఎవరెవరిని పట్టభద్రులుగా చేర్చారు అనేది వాళ్ళు విడుదల చేసిన ఓటర్ లిస్టులోనే దాంట్లో విద్యార్హతల దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐదో తరగతి పదో తరగతి అని ఉన్న ఓటర్ లిస్టులు చూస్తేనే వైసీపీ పార్టీ ఎటువంటి ఓటర్ లిస్టులు తయారు చేసింది అనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా జరిగిన అరాచకాలు అక్రమాల ప్రాతిపదికగా ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఎంతమంది బలైపోయారనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది వైసీపీ పార్టీ నాయకుల ఆదేశాలు మన్నించినందుకు సిఇఓగా ఉండి ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతమంది అధికారులు అంటే జడ్పీ గ్రూప్ వన్ అధికారుల నుంచి బిఎల్ఓల వరకు ఎంతమంది వాళ్ల ఆదేశాలు పాటించినందుకు సస్పెండ్ అయ్యారు అనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అంటే ఇన్ని తప్పుడు విధానాలను అవలంబించి ఎన్నికలని హైజాక్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసింది వైసీపీ వీటిని గమనించిన ప్రజలకు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని జీర్ణించుకోలేక ఈవీఎంలను సాగు ఈవీఎంల మీదకి సాగు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ డొల్లవాదాన్ని ఈ అసత్య ప్రచారాన్ని వైసీపీ పార్టీ నైజాన్ని ప్రజలు చాలా అంటే ఎన్నో సందర్భాల్లో వాళ్ళు గమనించి ఉన్నారు అనుభవపూర్వకంగా రిలీజ్ అయ్యారు కాబట్టి ఇటువంటి తీర్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది బాలకోటయ్య గారు తన సెక్యూరిటీ మొత్తం తీసేసారని జగన్ కోర్టుకు వెళ్ళటం రాష్ట్ర ప్రభుత్వం మీద రోజుకు ఆరోపణలు చేయడం మీద మీ స్పందన ఏంటండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అంతేగా మేడం ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఉంటారు సెక్యూరిటీ పర్సన్స్ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ యాభై ఎనిమిది మంది ఆయన యాభై యాభై ఎనిమిది మంది చాలరు జూన్ మూడు నాడు అంటే ముఖ్యమంత్రిగా నేను ఉన్నప్పుడు నాకున్న సెక్యూరిటీ అన్ని బలగాలను కలిపి ఎనిమిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఇవ్వమంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా అదే సెక్యూరిటీ ఇద్దామా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏ సెక్యూరిటీ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక గన్మెన్ కూడా వాళ్ళందరినీ తీసేశాడు మాజీ మంత్రులకు తీసేశాడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ కూడా కుదించాడు పైపొచ్చి వాళ్ళు ఆయన విశ్వసనీయత నిజాయితీ విలువలు అసలు ఈ పదాలకి జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులు ప్రతిపక్ష హోదా రాలా ప్రజలు ఏ హోదా ఇచ్చారో ఆ హోదాతో కొట్టాడాలి తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు ఇస్తే ఇరవై మూడు స్థానాలతోనే కొట్టాడింది జనసేన పార్టీకి ఒక్క స్థానం ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీ హోదా పోషించింది భారతీయ జనతా పార్టీ కూడా అదే పోషించింది ఈయన తగుదునమ్మని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి హై సెక్యూరిటీ ఇవ్వండి అంటే దేనికి ఇస్తారు ఎలా ఇస్తారు రాజ్యాంగంలో నిబంధనల ప్రకారంగా అనుసరించుకుంటారా ఈయన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిడ్డలకు కూడా రక్షణ కలుగు చేశాడు భార్య భారతకి రక్షణ కలుగు చేశాడు తల్లి విజయంకి రక్షణ కలుగు చేశాడు ఈయన ఒక నలభై అడుగులు ఎత్తుల గోడలో ఉన్నాడు ఆయన కావన్న తనకు సంబంధించిన ఆత్మరక్షణ పరిస్థితి ఏమన్నా ఉందేమో ఆయన ప్రమాదం ప్రభుత్వం నుంచి కాకుండా ఆ గోపులపురం గనుల నుంచో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచో ఆయనకంట వ్యక్తిగతమైన తగాదాలు లేదా వైరుధ్యాలతో ఆదాయ వ్యవహారాలతో ఏమన్నా ఉందేమో అది కూడా ఆలోచించాలి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పేవాడు ఆయన చనిపోవటానికి ముందు కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు అనేవాడు ఏం ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల నుంచి వచ్చాడు ఎంతమంది శత్రువులు ఉన్నారో ఎవరికో తెలియదు కాబట్టి ఆ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం నింది నిందేసే పద్ధతి ముఖ్యంగా ఒకే ఒక్క మాట నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అభద్రత ఉంది అనేది ప్రజల్లో ఒక హెడో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రహస్య ఎజెండా ఉంది ఉంది మేడం ఆ రహస్య ఏజెండాని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగానే ఈ విధమైన కారణాలనే ఈ కారణాలు కూడా ఏంటో తెలుసండి మేడం నా మీద రాయేశారు కోడి కత్తితో నా దాడి ప్రయత్నం చేశారు ఈ రెండు కారణాల మూలన సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతున్నారు ఇది ఎంత భావ్యమో ఎంత అంతరహితమో ఎంత బాధ్యతాయుతం లేనిది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి రాజేష్ గారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి పట్ల తమ ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరిస్తుంది తప్ప కక్ష సాధింపులకు దిగదు అని చెప్తున్నారు అయితే దానికి తగ్గట్లుగా టఫ్ గా ఉండట్లేదు అనే ఆవేదన కూడా కూటమి కోటేసిన వారిలో కనిపిస్తోంది దీనిపై మీరేమంటారు మీరు ప్రస్తావించింది నూట రూపాయల అక్షర సత్యం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల విరక్తితోటి ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు వాళ్ళు అనుసరించిన వేధింపులు భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం అక్రమ కేసులు దాడులు దౌర్జన్యాలు ఆస్తులు పరాధీనం చేసుకోవటం ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేయటం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని హరించి ప్రతిపక్ష పార్టీల రాజకీయ కార్యకలాపాలని నియంత్రించటం ఇట్లా వైసీపీ పార్టీ ఒక అప్రకటిత ఎమర్జెన్సీని అమలు పరిచింది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే ఏదైనా అంశం గురించి కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే వాళ్ళు ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదులు అన్నట్టుగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లింగభేదము తా అంతరంగం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా గురి చేశారు కస్టడీలు టార్చర్లు గురి చేశారు అనేది ప్రజలకి చాలా స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళు ఆశించింది ఏంటి అంటే నారా లోకేష్ గారు తన యోగలం పాదయాత్ర సందర్భంగా తప్పులు చేస్తున్న అధికారులని తప్పులు చేస్తున్న నాయకులని ఈ రెడ్బుక్ ద్వారా మేము నోట్ చేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థాగతంగా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పని చెప్పిన మాటల పట్ల ఆకర్షితులయ్యారు ప్రజలు అదే సందర్భంలో ప్రభుత్వానికి కొంత బాధ్యత ఉంటుంది ప్రభుత్వం ప్రజల యాస్పిరేషన్స్కి తగినట్టుగా ఇమ్మీడియట్గా రోడ్డు మీకు వెళ్లి హింసను ప్రేరేపించే చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది కానీ అన్ని ప్రభుత్వాలకి ప్రజాస్వామ్య విలువల్ని కాంక్షించే చట్టానికి విలువించే ప్రభుత్వాలకు అది సాధ్యం కాదు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అంటే తన విధానాన్ని చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ అవినీతిని వాళ్ళ అరాచకాలని వాళ్ళు చేసిన నేరాలని వాళ్ళ ఆక్రమాలని వాళ్ళ దాడులు దౌర్జన్యాన్ని అన్నింటినీ కూడా చట్టపరంగానే ప్రూవ్ చేసి తద్వారా వాళ్ళకి ఏ శిక్షలు వర్తిస్తాయి ఆ శిక్షలకు వాళ్ళని గురి చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఆ విధానాన్ని ఎంచుకోవడం అనేది ఎంచుకోవటం అనేదాన్ని మనం తప్పు పట్టలేం కాకపోతే ఏంటంటే ప్రజలు ఎదుర్కొనున్న వాళ్ళకి ఎదురైన అవమానాలు వాళ్ళు ఎదుర్కొనున్న దాడులు దౌర్జన్యాల రీత్యా ప్రజల్లో కొంత ఆవేశం ఉంది ఇక్కడ కొంత సంఘర్షణ అయితే నడుస్తున్నది వాస్తవం అంటే సుదీర్ఘ అనుభవం ఉండి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండే చంద్రబాబు నాయుడు గారు అటువంటి దాడులు దౌర్జన్యాల సంస్కృతిని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేరు అదే సందర్భంలో శాంతి భద్రతల సమస్యలు కనుక ఏర్పడినప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీసుకునే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మృగ్యంగా మారుతుంది కాబట్టి వీలైనంత వరకు శాంతియుత వాతావరణం కొనసాగాలి పెట్టుబడులను ఆకర్షించే విధమైన యాంబియన్స్ ఉండాలి అదే సందర్భంలో రాజకీయంగా తప్పు అప్పులకు పాల్పడ్డ వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనే విధానాన్ని కట్టుబడ్డారు కొంత ప్రజలు కూడా సమయం గడిచే కొంది కొంత రిలీజ్ అవుతున్నారు ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తా ఉన్నారు బాలకోట్య గారు జగన్ మీడియా అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు ప్రజల్లో సందేహం రేకెత్తించేలా మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు వదులుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ విషయం మాత్రం చాలా సత్యం సత్యం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కానీ మీడియా కానీ చేస్తున్న ప్రచారం నేను కూడా ఫాలో అవుతున్నాను మహామహామహ మహామహా అబద్ధాలతో కూడుకున్న ప్రచారం మీరు ఒక మాట వినుంటారు నిజం నిద్ర ముందే అబద్ధం ఊరంతా జరిగిందంట అలాగనే ఏంటి మే ఏంటి మేడం అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు వంద రూపాయలు వారని ప్రచారం చేస్తారా ఆటోలకి టూ వీలర్లు కూడా టోల్ గేట్లు పెడుతున్నారా ఎక్కడో బెంగుళూరులో జరిగిన ఒక మహిళ ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్లో పెడతారా తమిళనాడు బీహారు మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ పెట్టి ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నట్టు కలతలు ఉండట్టుగా ఏంటి మేడం దుష్ప్రచారం ప్రభుత్వం మరి మేలుకోవాలి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మీరు మంచి చేస్తున్నారు సరే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కూడా చూడాలి అమరావతి మీదే నిందలేస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా మూర్ఖంగా చాలా మూర్ఖంగా పెట్టుబడులను అడ్డుకునే విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్కు రావద్దని మీరు ఒక మాట గమనించారా లేదో మొన్న ఏదో ఫేస్బుక్ కంపెనీ కూడా మీరు గూగుల్కి కంప్లైంట్లు పెట్టారు ఇక ఇదే పని ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఎవరు చేశారని చెప్పారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పారు కోడిక్య జరిగితే ఎవరని చెప్పారు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పారు తద్వారా మేలు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు కూడా ఆ ప్రయత్నమే జరుగుతుంది ప్రభుత్వ పక్కన కుదేలైన రాష్ట్రాన్ని ఒక యజ్ఞంలాగా ఒక యుద్ధంలాగా ఒక గొప్ప కార్యక్రమం చేస్తుంటే అందులో మాంసం తునకలేయటం ఎముక లేయటం లేదంటే ఈ విధమైన దుష్ప్రచారం చేసి ప్రజలకు పంచుతున్నారు దీన్ని కట్టడి చేయకపోతే కూటమి ప్రభుత్వం ముందుకు పో పోలేదు ఎందుకంటే చాలా చాలా అబద్ధాలు నేనే చూశాను నేను ప్రతి డ్వాక్రా మహిళల్లో వాట్సాప్ మెసేజ్లు పెట్టి ప్రతి మహిళ కూడా వంద రూపాయలు అమరావతి కట్టాలి ఇది ప్రభుత్వ ఆదేశాలు మేము బ్యాంక్ వెళ్ళి కట్టాలని అంటే నేను ఆశ్చర్యపోయి అలాంటి వార్తలు విని ఎవరు అడిగారు అని అంటే అలాంటి ఫేక్ వార్తలనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోషల్ మీడియా చాలా బలమైన సోషల్ మీడియా అబద్ధాలు వండి వార్చడంలో దానికి అసలు అంతో పంతు లేదు మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం మొన్న ఎన్నికల్లో చూసాం ప్రతిపక్ష హోదాలో కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ఖచ్చితమైన చర్యలు చే చేపట్టాలి లేకపోతే ఏమవుతుందంటే ఇది ఎంతెంత్ ఒటింతయి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా పాలు పోసినా కూడా వాళ్ళు నీళ్ళని అబద్ధం చేసే ప్రచారం కూడా ప్రమాదం ఉంది అదైతే గుర్తించాలి రాజేష్ గారు రాష్ట్రం విడిపోయాక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఊహించిన దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేసిన కేవలం వైసీపీ దుష్ప్రచారం వలన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవాల్సి వచ్చింది దీనివల్ల టీడీపీ కంటే కూడా ఎక్కువగా నష్టం రాష్ట్రానికి జరిగింది ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఉపేక్షిస్తూ ఉంటే ఎటువంటి అనర్థాలు జరుగుతాయంటారు మీరు చెప్పింది నూటి వాస్తవం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని రాష్ట్రం కరెంటు కోతలతో సతమతమవుతున్న స్థితిలో పాలన మొదలుపెట్టి వీటిని అన్నింటినీ అధిగమించి రాష్ట్ర రాజధానికి ఒక రూపం ఇచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేశారు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా తీర్చిదిద్దారు సెమంటైన్యస్ గా సంక్షేమాన్ని అద్భుతంగా కొనసాగించారు రెండు సార్లు డిఎస్సీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు లక్షలాది ప్రైవేటు లక్షలాది కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రప్పించి తద్వారా ఐదు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన చేశారు ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసకర విష ప్రచారం ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది వాళ్ళ వాళ్ల వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని పోలవరం సవరించినంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది అని ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని రాష్ట్ర రాజధానిని అది అమరావతి కాదు భ్రమరావతి అని కాదు కాదు కమరావతి అని ఇట్లా రకరకాల విష ప్రచారాలు చేసిన పర్వేశానం ప్రజల్లో ఒక విష బీజాలు నాటారు ఆ నాటిన పర్వేశానం జగన్మోహన్ రెడ్డికి అధికారం అయితే దక్కింది కానీ మీరు చెప్పినట్టుగా రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇవాళ దేశంలో మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబడే స్థితి నుంచి ఆ స్థితి ఖచ్చితంగా కొద్ది రోజులనే దక్కుతుంది అని ఒక ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా వచ్చి ఆ రాష్ట్రాన్ని వాళ్ళ అన్ని ప్రమాణాల్లో దిగజార్చాడు ఇటువంటి స్థితిలో ఇప్పుడు మొదలుపెట్టిన ఈ విష ప్రచారాన్ని మొక్కై వంగందే మానైనాక వంగదు నిజం గడప దాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టొస్తుంది ఆ నానుడి మనకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ విష ప్రచారం విషయంలో మాత్రం ప్రభుత్వం మరింతగా మెలకుగా ఉండాలి మరింత విజిలెంట్ గా ఉండాలి తప్పనిసరిగా అటువంటి ప్రచారానికి పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి బాలకోటయ్య గారు అమరావతి మీద ప్రజా ఉద్యమాల మీద వైసీపీ అనుకూల మీడియా సృష్టించిన అపోహలు గతంలో చూసాం ప్రజా తీర్పు నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేకపోయినా ఈ గత అనుభవాల నుంచి ప్రభుత్వం అయినా ఏం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందంటారు వైకాపా గుణపాఠాలు నేర్చుకుంటుంది అనేది ఒక దింపుడు కల్ప ఆశ ఎలుక తోలి తెచ్చి ఏడాది ఉతికినా నలుపు తెలుపు రాదు జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాదు రాదు రాబోదు ఆయన ఎప్పటికే మూడు రాజధానుల కొంపటని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు తప్ప ఆయన దించుకున్నది లేదు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయని ఆలోచించడం మానేసి నలభై శాతం ఓట్లు వచ్చాయని చెప్పేసి అని మళ్ళీ ప్రజలను భ్రమింపజేస్తున్నాడు నేను పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమాన్ని పాలు పంచుకున్న వ్యక్తిగా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం మేలుతో పాటు జాగరూకత చెప్పడం మాలంటి వాళ్ళ ఒక బాధ్యత ఈ రోజున అమరావతి మీద ఉన్న వైసీపీ పార్టీ చేసిన ప్రధానమైన నింద కులముద్ర అమరావతి కమరావతి అమరావతి భ్రమరావతి దీనిని తుడిచేయాలి అమరావతి మీద పడ్డ అన్ని నిందలకు కూడా ప్రభుత్వం కార్యాచరణలో సమాధానం చెప్పాలి అమరావతిలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయని అమరావతికి అన్ని సామాజిక వర్గాల భూములు భూములు ఇచ్చారని వాళ్ళు కౌలు తీసుకుంటున్నారని వాళ్ళ భాగస్వామ్యం ఉందని రాజధాని ఉద్యమంలో కానీ అమరావతి ఉద్యమంలో కానీ పాలు పంచుకున్న వాళ్ళని చేరదీసి దగ్గర తీసి పరిపాలనలో కూడా భాగస్వామ్యం కలిగించకపోతే నిందబోదు ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చినాక ప్రపంచం మారిన తర్వాత నిజం కంటే అబద్ధమే రాజ్యం వెళ్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నదే అబద్ధాల ఆయుధాన్ని ఆయన మాట్లాడుతుంది అప్పుడు మాట్లాడాడంతే ఇప్పుడు అదే మాట్లాడాడు దాదాపుగా అన్ని రాష్ట్రాలు జరుగుతున్నది కూడా ఇదే కాబట్టి ఈ నిజాలను మనం తెల్ల చేయాలంటే ప్రజలకి మన కార్యాచరణతో ముందు అమరావతి లాంటి యొక్క దాన్ని కాపాడాలి ఒక మాట చెప్తానండి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అడవికి అడవికి ముప్పై నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో జంగిలి క్రీడడం జరుగుతుంది ఈ రోజున ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల ఎనభై ఏడు వేల చెట్లు నరికాడు చెట్లు నరికాడు ఒక తిరుపతిలోనే లక్ష రెండు వేల చెట్లు నరికాడు దీనిని ప్రజలకి తీసుకెళ్లాలి ఇది చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకు కందకాలు తవ్వాడు ఎందుకు పరదాలు కప్పాడు ఎందుకు పరిపాలన దుర్వభన చేశాడు ఎందుకు హెలికాప్టర్లు ఎక్కి తొమ్మిది కిలోమీటర్లకు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు ఇవి చెప్పరు వాళ్ళు వాళ్ళ కావాల్సిందల్లా కూడా అరాచకాలు జరుగుతున్నాయని రైతులకి ఇది జరుగుతుందని లేదా తల్లికి వందనం ఇవ్వటం లేదని పదే పదే అబద్దాలతోనే వంట వారుస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ అబద్దాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ముఖ్యంగా అమరావతి అమరావతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక అక్షయ పాత్ర అమరావతి లేకపోతే ఆర్థిక సంపద లేదు కాబట్టి అమరావతి చేసే ప్రతి పని కూడా వాళ్ళు విఘ్నాలు కలుగు చేస్తారు కాబట్టి అమరావతి అమరావతి వద్ద వచ్చే నిందలను తొలగించాలని ఈ సందర్భంగా ఈటీవీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను మేడం రైట్ సార్ ధన్యవాదాలు సార్ రాజేష్ గారు ధన్యవాదాలు సార్ బాలకోటయ్య గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని